الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఇన్షాల్లాహ్ ఈరోజు మన అంశం ఆర్థిక న్యాయానికి అద్భుత విధానం జకాత్. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా జకాత్ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఇచ్చిన ఆదేశం, ఖుద్ మిన్ అమ్వాలిహిమ్ సదఖతన్ తుతహ్హిరుహుమ్ వ తుజక్కీహిమ్ బిహా, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు వారిని పరిశుద్ధపరచడానికి వారిని తీర్చిదిద్దడానికి వారి సంపదల నుండి జకాత్ తీసుకో, వసల్లి అలైహిం వారి కోసం ప్రార్థించు, నీ ప్రార్థన వారి పాలిట ప్రశాంత సాధనంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చింది. అభిమాన మిత్రులారా, ప్రాపంచిక జీవితం వడ్డించిన విస్తరి కాకపోయినా ఇక్కడ అందరికీ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఒక నిరుపేదకు ధనికుడయ్యే అవకాశాలు ఎన్నున్నాయో, ఒక ధనికుడు దరిద్రుడుగా మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా కలిమి లేముల్ని, సంపదను పేదరికాన్ని కలుగజేసి ఈ రెంటి ద్వారా మనల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పరీక్షించగోరుతున్నారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా కొందరికి కొన్నిటిని ఇచ్చి అల్లాహ్ సుబ్హానహు తాలా పరీక్షిస్తే, మరికొందరి నుండి కొన్నిటిని అల్లాహ్ సుబ్హానహు తాలా లాగేసుకుని పరీక్షిస్తారు. అల్లాహ్ సుబ్హానహు తాలా ద్వారా పరీక్ష నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ ప్రపంచం అనబడే విస్తరి నుండి మంచివాడు అనుభవిస్తాడు, చెడ్డ వ్యక్తి ఆస్వాదిస్తాడు. అయితే పరలోకం అలాంటిది కాదు, అది వచ్చి తీరుతుంది. సార్వభౌమాధికారి తుది రోజున ప్రజల మధ్య తీర్పు ఇస్తారు, శిక్ష బహుమానాల చిట్టాలు విప్పుతాడు, కర్మలకు తగ్గట్టు ఫలితాలు వెలువడతాయి. నిజమైన శుభాలు, లాభాలు, సుఖాలు, సౌఖ్యాలు ఇహలోకానివి కావు, అవి పరలోకానివి మాత్రమే. వాస్తవమైన బాధలు, పీడనలు, దుఃఖాలు, శిక్షలు కూడా ఇహలోకానికి సంబంధించినవి కావు, అవి కూడా పరలోకానికి సంబంధించినవి. సుఖాలు, దుఃఖాలు అవి ఎన్ని రకాలుగా ఉన్నా అంతిమంగా అవన్నీ అనంత అనుగ్రహాలకు నిలయమైన స్వర్గ సీమ రూపములోనైనా మహాభయంకర యాతనల గుండమైన నరక కూప రూపంలోనైనా సరే మన ముందుకు వస్తాయి. కాబట్టి మనం ఏది చేసినా అల్లాహ్కు భయపడుతూ
ఆయన కృపానుగ్రహాల పట్ల ఆశాభావం కలిగి ఉంటూ చెయ్యాలి. పని అది ఎలాంటిదైనా పరలోక పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ చెయ్యాలి. మనం మన కర్మలతో పాటి అల్లాహ్ ముందు హాజరు కావాల్సి ఉందన్న విషయాన్ని మనం మరచిపోకూడదు. అక్కడ ఆయన సమక్షంలో ఆయన న్యాయస్థానంలో మనం సత్కార్యం చేసిన సత్కార్యం అనేది అది రవ్వంత అయినా దాన్ని మనం చూసుకుంటాం. అలాగే ఇసుమంత దుష్కార్యం చేసి ఉన్న దాన్ని మనం అక్కడ చూసుకుంటాం. ఫమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరా వమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రన్ యరా. ఎవరైతే అణుమాత్రపు యొక్క మంచి చేసి ఉంటారో దాన్ని కూడా వారు అక్కడ చూసుకుంటారు. ఎవరైతే అణుమాత్రపు యొక్క చెడు చేసి ఉంటారో దాన్ని కూడా వారు అక్కడ చూసుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ ఏకత్వం, తౌహీద్, దైవ దౌత్యం, నుబువ్వత్, నమాజ్ తర్వాత అంటే షహాదతైన్, నమాజ్ అనేక ఈ రెండు మూల స్తంభాల తర్వాత జకాత్ అనేది ఇస్లాంలోని మూడవ మూల స్తంభం. పవిత్ర ఖురాన్ లో నమాజును స్థాపించండి, జకాతును చెల్లించండి అన్న జంట పదాలు 70 సార్ల కంటే ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. అంటే నమాజు మరియు జకాత్ కి మధ్య విడదీయరాని అవిభాజ్య సంబంధం ఉందన్న మాట మనకు అర్థమవుతుంది. ఇక అభిమాన మిత్రులారా, జకాత్ అంటే శుద్ధత, పరిశుభ్రత, శుభం, సమృద్ధి అన్న అర్థాలు ఉన్నాయి దీని. షరియతు భాషలో జకాత్ అంటే ఓ ప్రత్యేక సంపదలోని నిర్ణీత భాగం, అది నిర్ణీత ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కనుక అభిమాన మిత్రులారా, జకాత్ రూపంలో తీయబడే ఈ భాగం ఖురాన్ లో పేర్కొనబడిన ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. జకాతును ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల్లో సద్కా అని కూడా సెలవీయడం అనేది జరిగింది. కనుక రేపు ప్రళయ దినాన ఏ నీడా మనకు ప్రాప్తం కాని మహషర్ మైదానంలో మనం మన యొక్క సదకా యొక్క నీడన నిలబడే భాగ్యం లభిస్తుంది అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, జకాత్ వ్యవస్థ వాస్తవానికి సమాజంలో ప్రజలకు ఆర్థిక న్యాయాన్ని చేకూర్చే అపురూప సాధనం. ఇది ప్రజల హృదయాల నుండి స్వార్థాన్ని, సంకుచిత భావాన్ని, విసినారితనాన్ని, పేరాశను, అసూయను, ద్వేషాన్ని, కాఠిన్యాన్ని, కరకుదనాలని, దోపిడీ స్వభావాలు వంటి యొక్క వినాశకర భావాలను పూర్తిగా పెళ్ళగించి వాటి స్థానంలో ప్రేమ, పరోపకారం, త్యాగం, సానుభూతి, శ్రేయోకామన, సహకారం, స్నేహశీలత, చిత్తశుద్ధి, ఔదార్యం వంటి దయా, జాలి, కరుణ వంటి సద్భావాలను జకాత్ పెంపొందిస్తుంది. జకాత్ ప్రభుత్వాలు ప్రజలపై విధించే పన్ను లాంటిది అంత మాత్రం కాదు, ఇదొక ధన సంబంధితమైన ఆరాధన. మనం ప్రతి నమాజులోనూ తషహుద్లో కూర్చొని ఈ ప్రతీన బూనుతాం. అదేమిటంటే అత్తహయ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అత్తహయ్యాతు లిల్లాహి వస్సలవాతు. అత్తహయ్యాత్ అంటే వాక్కుపరమైన ఆరాధనలు, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఖురాన్ పారాయణ వంటిది. వస్సలవాతు అంటే శారీరక పరమైన ఆరాధనలు, అవేమిటి? నమాజు చదవడం, అలాగే సేవ చెయ్యడం. ఇక వత్తయ్యిబాతు అంటే ఆర్థికపరమైన ఆరాధన. కనుక ఈ ఆర్థికపరమైన ఆరాధనే జకాత్. జకాతు వ్యవస్థ వల్ల వ్యక్తికి గాని సమాజానికి గాని అత్యున్నతమైన నైతికత, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఓలెడన్నీ వనగూడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన సోదరులారా, ఒక్క మాటలో చెప్పాలంటే
ఇస్లాం శారీరక ఆరాధనలతో పాటు ధన సంబంధమైన ఆరాధనలకు కూడా అది ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా జకాత్ కు అది ఎంతో ప్రాముఖ్యం ఇస్తుంది. మనిషికి ఉన్న సంపదలు తనకంటే దిగువ స్థాయిలో ఉండే జనాలకు ఒక ఖచ్చితమైన హక్కు ఉంటుంది. ఇక్కడి నుంచే ఇస్లామీ అర్థశాస్త్రానికి పునాదులు ప్రారంభమవుతాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మహ్రూమ్, వారి సంపదల్లో అడిగే వారికి అడగని యొక్క ఆత్మాభిమాన యొక్క ధనులకి కూడా ఓ ప్రత్యేకమైన హక్కు ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా తన ప్రియతమ దాసుల గురించి తెలియజేసి చెప్పిన మాట ఏంటంటే, వారు కలిమిలోను లేమిలోను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని వారు దిగమింగుతారు, ప్రజల ఎడల ఉత్తమంగా వ్యవహరిస్తారు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఉత్తమంగా వ్యవహరించే వారిని అల్లాహ్ అమితంగా ప్రేమిస్తాడు అన్న విషయం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయడం అనేది జరిగింది. అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, జకాత్ మహాద్భుతమైన విధానం కనుక ఈ జకాత్ ప్రస్తావన పూర్వ గ్రంథాల్లో కానీ ఖురాన్ లో కానీ ఇతరత్ర యొక్క చోట్ల ఎక్కడెక్కడ వచ్చిందో మనం ముక్తసరిగా తెలుసుకుంటూ ముందుకు వెళదాం. పూర్వ శాస్త్రాల్లో జకాత్ ప్రస్తావన గురించి మనం తీసుకున్నట్టయితే, జకాత్ కు ఉన్నటువంటి అసాధారణ ప్రయోజనాల దృష్ట్యాన్ని పూర్వ ధర్మశాస్త్రాల్లోనూ సైతం నమాజుతో పాటు సమానంగా ప్రాముఖ్యం కల్పించబడింది జకాత్. కనుక సూరతుల్ అంబియాలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ప్రవక్త ఇస్హాక్ అలైహిస్సలాం, ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వీరందరి ప్రస్తావన తర్వాత ఇలా అనబడింది, మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించడానికి మేము వారిని అధినాయకులుగా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలని, నమాజు స్థాపిస్తూ ఉండాలని, జకాత్ చెల్లిస్తూ ఉండాలని మేము వారికి తాకీదు చేశాము అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే సూరతుల్ మర్యంలో ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి గురించి ఇలా అనబడింది, అతను తన కుటుంబీకులకు నమాజు గురించి జకాతు గురించి ఆదేశిస్తూ ఉండేవాడు, అతను తన ప్రభు సన్నిధిలో ప్రియతముడు. అంటే నమాజు స్థాపించడం జకాతు చెల్లించడం అనేది మనల్ని దైవ ప్రేమకు పాత్రుల్ని చేస్తుంది అన్న యొక్క గొప్ప సంకేతం కూడా ఈ ఆయతలో ఉంది. అదేలాగూ ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి ఇలా అనబడింది, నేను అల్లాహ్ దాసుడను. ప్రవక్త ఈసా అలైహిస్సలాం అన్నారు బాల్యంలో, ఇన్ని అబ్దుల్లాహ్, నేను అల్లాహ్ దాసుడను, ఆతానియల్ కితాబ్, ఆయన నాకు గ్రంథాన్ని వసగాడు, వజాలని నబియ్య, నన్ను తన ప్రవక్తగా నియమించాడు, ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నా సరే నన్ను శుభవంతునిగా చేశాడు, జీవితాంతం నమాజు జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట సోదరులారా? ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు అంటున్నారు, ఆతాని అల్ కితాబ్ వజాలని నబియ్య. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ అనుగ్రహానికి అమల సాధనం జకాత్. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, మరియు నా కారుణ్యం సమస్త వస్తువులను ఆవరించి ఉంది, వరహ్మతి వాసియత్ కుల్ల షై ఫసఅక్తుబుహా లిల్లదీనా, గమనించండి, యత్తఖూన్, నేను నా ఈ కారుణ్యాన్ని భయభక్తులు అవలంబిస్తూ జకాతు చెల్లిస్తూ నా ఆయతులను విశ్వసించే వారి పేరున నేను తప్పకుండా రాస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా మాట ఇస్తున్నాడు. అలాగే అభిమాన సోదరులారా, విశ్వాసపు అవిభాజ్యాంశం ఏది అంటే జకాత్. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతు తోబా 71వ యొక్క ఆయతులో చెబుతున్న మాట, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు వారంతా ఒండుకరికి మిత్రులు, వల్ ముఅ్మినూన వల్ ముఅ్మినాతు బాదుహుమ్ ఔలియా బాద్,
మరి వారేం చేస్తారు? యఅమురున బిల్ మారూఫ్, మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. వయన్హౌన అనిల్ మున్కర్, చెడు నుండి వారిస్తారు. వయుఖీమున అస్సలా, నమాజుని వారు స్థాపిస్తారు. జకాతుని చెల్లిస్తారు. అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలోనే తన కారుణ్యాన్ని కురిపించేది ఇలాంటి యొక్క సద్వర్తనలపైనే అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, విశ్వాసాన్ని మరియు నమాజు స్థాపనను జకాతు చెల్లింపుని అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలా జత చేసి పేర్కొన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, ఇహపర విజయానికి సోపానము కూడా జకాత్. మనం విజయం కావాలనుకుంటాం, కేవలం ప్రాపంచిక విజయం మాత్రమే కాదు పారలౌకిక విజయం కూడా మనకు అవసరం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, సూరా బక్రా లో అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు. అల్లదీన యుమినున బిల్ ఖైబ్ వ యుఖీమున అస్సలా వ మిమ్మా రజఖనాహుమ్ యున్ఫిఖూన్, నమాజును నెలకొల్పుతారు, ఇంకా మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి వారు ఖర్చు పెడతారు. ఉలాయిక అలైహి ఉలాయిక అలా హుదం మిర్ రబ్బిహిమ్ వ ఉలాయిక హుమల్ ముఫ్లిహూన్, ఇలాంటి వారే తమ ప్రభు తరపు నుంచి సన్మార్గాన ఉన్నారు, సాఫల్యం పొందే వారు కూడా, విజేతలు కూడా, జయశాలులు కూడా వీరే అని అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ బక్రాలోని ప్రారంభ యొక్క 3-5 ఆయతల వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొనడం జరిగింది. అలాగే అభిమాన సోదరులారా, ఇందులో విశ్వసించిన వారి సత్పరిణామం అనేది సూచించబడింది. వారు విశ్వసించిన మీదట గోళ్లు గిల్లుకుంటూ దిక్కులు చూసుకుంటూ కూర్చోరు, నిత్యం సదాచరణలు చేస్తూ ఉంటారు, అల్లాహ్కు భయపడుతూ జీవిస్తారు, విశ్వాస సంస్కరణ పట్ల సదా శ్రద్ధ వహిస్తారు, జకాతును వారు విధిగా చెల్లిస్తారు. అలాగే అభిమాన మిత్రులారా, స్వర్గ శిఖర అధిరోహణకు గొప్ప సాధనం ఏమిటంటే జకాత్. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ ముమినూన్ లో 1-11 వరకు పేర్కొన్న ఆయతులు మనం గమనించినట్లయితే, కద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీనహుం ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్ వల్లదీనహుం అనిల్ లగ్వి ముఅరిదూన్ వల్లదీనహుం లిజ్జకాతి ఫాయిలూన్. గమనించండి, నిశ్చయంగా విశ్వాసులు ముమిన్లు సఫలీకృతులయ్యారు. వారు ఎలాంటి వారు, వారి గుణాలు ఏమిటి అంటే, తమ నమాజులలో వారు ఏకాగ్రత అణుకువ కలిగి ఉంటారు, వారు పనికి మాలిన వాటి జోలికి అసలు పోరు, వారు తమపై విధించబడిన జకాతు విధానాన్ని వారు తప్పకుండా పాటిస్తారు. ఇలాంటి వారి వారసత్వమే అసలు వారసత్వం, ఉలాయిక హుముల్ వారిసూన్, ఇదే అసలు వారసత్వం. మరి వారికి వారసత్వంగా ఏ లభిస్తుంది? అల్లాహ్ ఏమంటున్నాడండి, వారు అల్లదీన యరిసూన్ అల్ ఫిర్దోస్, సుబ్హానల్లాహ్, స్వర్గం కాదు, యరిసూన్ అల్ ఫిర్దోస్, స్వర్గంలోనే అత్యున్నతమైన యొక్క అంతస్తు ఏమిటంటే ఫిర్దోస్. కనుక వారు స్వర్గపు శిఖర భాగమైన ఫిర్దోస్ ప్రదేశానికి వారసులవుతారు, వారక్కడ కలకాలం ఉంటారు. అభిమాన మిత్రులారా, మనిషి విజేత కావచ్చు, ఒక స్థాయికి చేరుకోవచ్చు, ఒక హోదాకి అతను అనేది చేరుకోవచ్చు, అయితే అదే హోదన కలకాలం ఉండగలగడం అనేది కత్తి మీద సాము లాంటిదై ఉంటుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నారు, జకాతు మూలంగా అల్లాహ్ సుబ్హానహు తాలా జకాతు ఇచ్చే వారికి స్వర్గపు శిఖర భాగములో చోటు కల్పించడమే కాకుండా శాశ్వత నివాసంగా అల్లాహ్ మార్చేస్తాడని అల్లాహ్ సెలవిస్తున్నాడు. అలాగే అభిమాన మిత్రులారా, సమృద్ధికి అంటే బర్కత్ కి, శుభానికి సంకేతం జకాత్. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ బకరాలో 261వ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు, అల్లదీన యున్ఫికున అమ్వాలహుం ఫీ సబీలిల్లాహ్, కనుక ఎవరైతే తమ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తున్నారో, అసలు వారి యొక్క ఉపమానం ఎలాంటిదంటే, వారు ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకు వస్తాయి, ప్రతి వెన్నులోనూ 100 గింజలు ఉంటాయి. అదేవిధంగా అల్లాహ్ తాను తలచిన వారికి
సమృద్ధిని బర్కత్ని వసుగుతాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, దైవ దూతల దీవెనలు పొందే మార్గం జకాత్. కనుక ప్రతిరోజు ఇద్దరు దైవ దూతలు భూ ఆకాశానికి దిగి వచ్చి వారిలోని ఒక దూత అల్లాహుమ్మా ఆతి మున్ఫికన్ ఖల్ఫా, ఓ అల్లాహ్ ఖర్చు పెట్టే వాడిని మరింత ఎక్కువ ప్రసాదించు అని దీవిస్తే, మరో దైవ దూత ఓ అల్లాహ్ కూడబెట్టుకుని పిసినారితనం వహించే వ్యక్తి సంపదను నాశనం చెయ్యి అని చెప్పిస్తాడు. కనుక మనకు దైవ దూతల శాపం కావాలన్నా లేదా దైవ దూతల దీవెనలు కావాలా? ఖచ్చితంగా దైవ దూతల దీవెనలు కావాలి. కనుక అభిమాన మిత్రులారా, మనం దానం చెయ్యాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, అల్లాహ్ మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఆయన అందరికన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత. కనుక ఆర్థిక అభయమైన జకాత్ గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా హదీస్ కుదిసిలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఓ ఆదం పుత్రుడా ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయడానికి నేనున్నాను. అంటే మనం డబ్బు అనేది ఖర్చు చేయాలి అంటే మనం కాస్త జంకుతాం, భయపడతాం ఎక్కడ డబ్బు అయిపోతుందో తర్వాత మన పరిస్థితి ఏమిటని. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటాడు, ఓ ఆదం పుత్రుడా నువ్వు నా మార్గంలో ఖర్చు చేయి, నేను నీ మీద ఖర్చు చేయడానికి నేనున్నాను. కనుక మన దగ్గర ఉన్న నిధి నిక్షేపాలు అనేవి అంతరించవచ్చు, కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా ఉన్న అపార నిధి నిక్షేపాలు అవి ప్రపంచంలో ఎవరికి ఎంత కావాలని కోరుకున్న వారికి అంత ఇచ్చేసిన ఒక మహాసముద్రంలో సూది ముంచి మనం ఎత్తితే ఎంత నీరైతే సూదితో పాటు వచ్చుతుందో అంత తరుగుదల కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా నిధి నిక్షేపంలో జరగదు. అలాంటి మహోన్నత నిధి నిక్షేపాలు కలిగిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటాడు అంటే, మీరు ఖర్చు చేసే మీపై ఖర్చు చేయడానికి నేనున్నాను అంటున్నాడు. కనుక ఇది మనం గమనించాలి. అలాగే మనం మన డబ్బును ఎక్కడ పెడతాము అంటే ఖచ్చితంగా వ్యాపారంలో పెడతాం. వ్యాపారంలో ఎందుకు పెడతాము అంటే లాభం కోసం పెడతాం. కనుక ఆ పెట్టిన యొక్క ఆ సొమ్ము తిరిగి రానువచ్చు, లేదంటే మనం ఘోరంగా నష్టపోనువచ్చు, ఏదైనా జరగచ్చు వ్యాపారం తర్వాత. అయితే నష్టం లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది కేవలం జకాతు మాత్రమే. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా సూరా ఫాతిర్ లో 29వ ఆయతలో సెలవిస్తున్న మాట, నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పుతూ మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు చేస్తారో వారు తిజారతల్లంతబూర్ అంటే ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. అర్జున తిజారతల్లంతబూర్ వారికి వారి ప్రతిఫలాలు అల్లాహ్ పూర్తిగా ఇవ్వడానికి తన కృపతో ఆయన వారికి మరింత ప్రసాదించడానికి గాను వారు ఇలా చేస్తున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలాంటి వారు? నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అమితంగా క్షమించేవాడు, అపారంగా ఆయన సన్మానించేవాడు. కనుక అభిమాన సోదరులారా, ఇక జకాతు ప్రయోజనాలు మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ధనికులైన ముస్లింలపై తుఖదు మిన్ అగ్రియాహిమ్ వతురద్దు ఇలా ఫుఖరాహిమ్ జకాత్ను విధిగావించాడు. పూర్తి చిత్తశుద్ధితో చెల్లించడం వల్ల మూడు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, దైవదాసుడు అల్లాహ్ ప్రసన్నతను, ఆయన కారుణ్యాన్ని, ఆయన సామీప్యతను పొందడానికి ఏ విధంగానైతే నమాజులో నిలబడి మోకరిల్లి సాష్టాంగపడి ఆయన సన్నిధానంలో తన దాస్యభావాన్ని నిస్సహాయతను తన దేహం ద్వారా ఆత్మ ద్వారా వాక్కు ద్వారా వ్యక్తపరుస్తాడో అదే విధంగా తను అల్లాహ్ సన్నిధిలో తన ధనానికి సంబంధించిన నజరానాను జకాత్ రూపంలో చెల్లించుకుని తనదనుకున్నదేది తనది కాదని అది కేవలం అల్లాహ్ ప్రసాదితమేనని అతి వినయంగా చాటుకుంటాడు. అదే నమ్మకం వినయంతో తన ధనాన్ని దైవ మార్గంలో దైవం చెప్పిన రీతిలో త్యాగం చేసి ధన్యుడవుతాడు. అలా అతని ఆ ధనం కూడా పుణ్యార్జన సాధనంగా ఆరాధనగా పరిగణించబడుతుంది. రెండో ప్రయోజనాన్ని మనం తీసుకున్నట్లయితే జకాతులో దాగిన మరో గొప్ప ప్రయోజనం, దీని ద్వారా అగత్య పరులు, అవసరాతులు, బాధల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు దైవదాసులకు సహాయం అందుతుంది. మూడవ యొక్క ప్రయోజనం ఏమిటంటే,
జకాతు వల్ల ధన వ్యామోహం నుండి మనిషి కాపాడబడతాడు. దాని ప్రభావం నుండి జకాతు మనిషిని, అతని మనసుని పరిశుద్ధపరుస్తుంది, మానసిక స్వస్థతను కలుగజేస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో ఇలా ప్రశ్నించాడు, నీళ్లలో నడిచే వ్యక్తి కాళ్ళు తడవకుండా ఉంటాయా అని. సహాబాలు అన్నారు, ఓ దైవ ప్రవక్త రసూలుల్లా, తడవకుండా ఎలా ఉంటాయి? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, అవును, అదే విధంగా ఐహిక వ్యామోహపరుడు కూడా పాపాల నుండి సురక్షితంగా ఉండలేదు అన్నారు. మరో సందర్భంగా ఆయన సెలవిచ్చిన మాట, అత్యాశ పరలోకాన్ని విస్మరింపజేస్తుంది, ఈ ప్రపంచం నిరాటంకంగా ముందుకు దూసుకుపోతున్నది, అటువైపు నుండి పరలోకం వేగవంతంగా ఎదురు వస్తున్నది, ఈ రెంటికి వాటి వాటి సంతానం ఉంది, కనుక ప్రజలారా ప్రపంచాన్ని అంటి పెట్టుకుని దాని సంతానంగా మీరు మారకండి, పరలోకపు సంతానంగా మీరు ఎదగండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఆయన చెప్పిన మాట, ఎవరైతే ఒక ఖర్జూరం అంతటి దాన్ని ధర్మ సమ్మతమైన సంపదల నుండి ఖర్చు చేస్తాడో, అల్లాహ్ సుబ్హానహు వతాలా దాన్ని తన కుడి హస్తంతో ఆయన రెండు హస్తాలు కూడా స్వీకరించి వృద్ధిపరుస్తాడు, చివరికి అది మహాపర్వతం అంతటి అయిపోతుంది. వేరొక ఉల్లేఖంలో, ప్రతి వ్యక్తి తన సదకా నీడలో ఉంటాడు, ప్రజల మధ్య ప్రళయ దినాన తీర్పు ఇచ్చేంత వరకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక జకాత్ నిరాకరణ నష్టాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఇచ్చారో, అలాగే తమ ప్రభుకు ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే పరిణామాన్ని వారు ఆశిస్తున్నారో, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా వారికి అలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తారు. అయితే మరెవరైతే పిసినారిగా తయారయ్యారో, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారో, సత్పరిణామాన్ని త్రోసిపుచ్చారో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, మేము కఠిన మార్గపు సామాగ్రిని సమకూరుస్తాము. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరైతే జకాతు సంపద అనేది, సంపదలను జకాత్ అనేది చెల్లించారో, ఆ వాటిని రేపు కడ్డీలుగా మార్చి నరకంలో వాటిని బాగా వేడి చేసి వారి పక్కల మీద, వారి యొక్క వీపుల మీద వాతలు పెడతారు అన్నక ఉల్లేఖనం కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, జకాత్ ట్యాక్స్ వంటిది కాదు, అయితే జకాత్ మహా గొప్ప విధానం, వడ్డీ అనే యొక్క మహా యొక్క చెడ్డ చీడ, సమాజాన్ని పిప్పి పీల్చి చేసే యొక్క చీడ ఏదైతే ఉందో, దీనికి విరుద్ధంగా ఉండే మానవత్వంతో కూడిన ఆర్థిక విధానం ఏమిటంటే జకాత్. కనుక అభిమాన సోదరులారా, జకాత్ ఇచ్చేవారు ఎప్పటికీ దారిద్ర్యానికి భయపడకూడదు. షైతాను మాత్రం దారిద్ర్యం గురించి భయం అనేది పెడుతూనే ఉంటాడు. నీతిమానుల పనుల కోసం అయితే బోలెడంత డబ్బు ఖర్చు చేయడానికి ఏమి అనడు, కానీ అల్లాహ్ మార్గంలో, అల్లాహ్ దాసులోకంలో ఇవ్వడానికి మనిషి ప్రయత్నించినప్పుడు మాత్రం ఇలాంటి భయాలు షైతాన్ కలుగజేస్తాడు. అయితే అభిమాన సోదరులారా, మనం శైతానికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక మన దగ్గర వెండి బంగారాలు ఉన్నాయంటే, దాదాపు మన దగ్గర 699 గ్రాములు వెండి ఉంది అంటే అందులో జకాత్ ఉంటుంది. అలాగే 72 యొక్క తులాల బంగారం అంటే 67 గ్రాములు, దానికి పై చిలుకు అన్నక బంగారం మన దగ్గర ఉంది అంటే దాని మీద కూడా జకాత్ అనేది 2.5% జకాత్ దాని మీద ఉంటుంది. కనుక అవి బిస్కెట్ రూపంలో ఉన్నా సరే, కడ్డీల రూపంలో ఉన్నా సరే, నాణ్యాల రూపంలో ఉన్నా సరే, 24 క్యారెట్ల మీద మాత్రమే జకాత్ ఉంటుంది. 22 క్యారెట్లు ఉంది, 20 క్యారెట్లు, 18 క్యారెట్లు ఉంది అంటే ఆ 18 క్యారెట్లకు సంబంధించిన బంగారం 67 గ్రాముల లేదంటే దాదాపు 70 గ్రాముల బంగారం ఏదైతే ఉందో ఆ బంగారానికి, అంటే 24 క్యారెట్ల బంగారానికి అది సరిపోగాలి. అలాగే అభిమాన సోదరులారా, గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, వ్యాపార సరుకుల మీద కూడా జకాత్ ఉంటుంది. అలాగే వృక్ష సంపద అంటే పంటకు సంబంధించిన వాటి మీద కూడా జకాత్ ఉంటుంది. పశువుల మీద కూడా జకాత్ ఉంటుంది. ఇలా అనేక యొక్క మార్గాలు ఉన్నాయి ఎక్కడైతే మనం జకాత్ చెల్లించాలో. వీటన్నిటిని మనం కూలంకషంగా తెలుసుకోవాలి. అలాగే మనం జకాత్ ఎవరికైతే ఇవ్వాలో వారు 8 రకాల ప్రజలు, ఆ 8 రకాల ప్రజలకి మనం జకాత్ ఇవ్వాలి. అందులో ఒకటి ఫీ సబీలిల్లాహ్, అల్లాహ్ మార్గంలో. అల్లాహ్ మార్గంలో అంటే దైవ ధర్మ పరివ్యాప్తి కోసం పనికొచ్చే ఏ యొక్క సంస్థ కోసమైనా సరే, ఏ వ్యక్తి కోసమైనా సరే, మనం జకాత్ అనే యొక్క ఈ వాటాను మనం ఇవ్వగలం. కనుక అభిమాన మిత్రులారా, జకాత్ అనేది
మహా గొప్ప కారుణ్యంతో కూడుకున్న అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన వాళ్ళకి ప్రసాదించిన అత్యద్భుతమైన యొక్క ఆర్థిక న్యాయాన్ని సాధించి పెట్టే మహా గొప్ప సాధన. కనుక ఈరోజు ప్రపంచం ఇలా అత్వాకృతమైందంటే దానికి కారణం వడ్డీ వ్యవస్థ. దీని స్థానంలో జకాత్ వ్యవస్థ వచ్చింది అంటే అభిమాన సోదరులారా గమనించండి, మానవ హక్కుల సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ధనమైతే ఖర్చు చేస్తున్నాయో దానికన్నా తక్కువ తక్కువ అంటే జకాత్ రూపంలో 20 రెట్లు ఎక్కువ సంపదను జకాత్ రూపంలో ముస్లిం పేదల్లో పంచుతుంది అని మనకు తెలుస్తుంది. కనుక అభిమాన సోదరులారా ఇదంతా ఎవరి ఒత్తిడితో ముస్లింలు చెయ్యడం లేదు, ప్రభుత్వాలు బలవంతాన ఎవరి నుండి వసూలు చేయడం లేదు, వారికి వారే స్వచ్ఛందంగా అల్లాహ్కు భయపడి చెల్లిస్తున్నది. అదే ఎవరైతే చెల్లించడం లేదో వారు కూడా ఇందులో కలిసినట్లయితే ఈ మొత్తం ఏ స్థాయిలో వెళుతుందో, ప్రజల సమస్యలను ఏ స్థాయిలో ఇది తీర్చగలుగుతుందో మనం ఎట్టే ఊహించగలం. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విషయాల్లో మంచిని పాటించే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని అన్న నాకు విన్న మీకు మనందరికి ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరి జీవితాల్లోనూ వృద్ధిని, శుభాన్ని, శ్రేయాన్ని, సంతోషాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆమీన్. వాఖిరు దావాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వజాకుమల్లాహు ఖైరన్. వసలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.